తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం చేపట్టారు. ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరూ దయచేసి సగం దేశానికి సౌత్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలకు కూడా మనమే సప్లై చేయాలి. వడ్లు పండించి మరి ఇంత పెద్ద దేశానికి ఇంత పెద్ద జనాభా దేశానికి మరి వడ్లు పండించి మరి మనం ఆ ధరత మనకే రావాలని చెప్పి పాలేటకు తెచ్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇవాళ వీళ్ళకేనా మంచి పేరు వస్తుందో, వీళ్ళకి పేరు రావద్దు, మరి వీళ్ళు ఏమన్నా కానీ నాకు ఓట్లే కావాలి, పక్క రాజకీయం కావాలి, ప్రజల యొక్క బాగోగులు అవసరం లేదు, రైతుల బాగోగులు అవసరం లేదు, రైతుల కష్టాలు సుఖాలు అవసరం లేదు, ఆయనకు రాజకీయం చేయడం తప్ప ఇంకో పని లేదు. ఇలా బీజేపీలో ఇందాక చాలా మంది వస్తారు మాట్లాడిండ్రు, అన్ని విషయాలు చెప్పిండ్రు, ఊ అంటే అబద్దం, ఆ అంటే అబద్దం, ఇవాళ ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసుకుంటే పోతున్నాం మనం. మరి ఇలా బ్రహ్మాండంగా ఎఫ్సీఐగా గోడాంలు గత ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వము మరి ఒక 5-6 సంవత్సరాల వరకు మరి ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. సరే ఇలా ధాన్యం నిల్వ చేసుకోలేదు, వరి ధాన్యం ఎక్కువ పండిస్తున్నారు, వాస్తవమే పండించు, సరే దానికి ఆడటం లేదుగా, మరి దానికి ప్రత్యామ్నాయంగా మరి ఇంకో పంట తీసుకురావాలి, వేరే పంట పెట్టాలి, ఒక ఆయిల్ ఫీడ్ అనో లేకుండా పెసరను బబ్బెలను పల్లి అనో మరి పామాయిల్ అనో శంకర్ ఏదో ఒకటి తెచ్చుకునే వరకు 3-4 సంవత్సరాలు పడుతుంది సమయం. అప్పటిదాకా సమయం ఇవ్వాలన్నమాట. సడన్ గా వచ్చే సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయి, వీళ్ళన్ని కాలువలు అయిపోతున్నాయి, మల్లన్న సాగర్ అయిపోయింది, కాళేశ్వరం మొత్తం వస్తున్నాయి, వీళ్ళు మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ గెలుస్తారు, మంచి పేరు వస్తుంది, మాకు ఆ దరిద్రం కొట్టుకుంటే తీక్తం అని చెప్పి ఆ భయానికి ఇలా తెలంగాణలో ఏకైక రాష్ట్రంగా ఇలా కొనే పద్దతిని పనిచేస్తున్నారు. ఇలా కొనుగోలు చెయ్యము, మేము ఒకటే పక్కన కొంటాము, మరి బాయిల్ రైస్ కొనము, రాయిస్ కొంటామని పెట్టడం అనే ఒక తొండి ఇది. మరి వేరే రాష్ట్రాలు ఎక్కడ కొంటున్నాం, ఇక మన రాష్ట్రంలో ఎందుకు కొనమని అడుగుతున్నాం. మరి ఇక మనోడు ఉన్నాడు ఇలా దుకాజి రాముడు, ఇక ఆయన పేరు ఇక అందరూ తెలుసు. ఇందాక ఏమన్నాడేనా మొన్న మీటింగ్ పెట్టుకుంటాడు, ఏడాదిలో ఖర్చు పెడదని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుంటాను. ఏమన్నాడు ఎంపీ సార్ ఎందుకు వస్తుండగా 7 ఏళ్ల నుంచి లేదు, ఇప్పుడు వేసుకొస్తున్నాను అంటే నేను ఎంపీని కాక 7 నియోజకవర్గాల దిగుతలేను, నీకంటే పెద్ద ప్రోటోకాల్ కానీ ఖచ్చితంగా నా నియోజకవర్గం సొంత నియోజకవర్గం. మొన్నటి వరకు ప్రభుత్వం మాగున్నది, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, ఇలా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, నీదేముందా తోకలు 3 తోకలు పెట్టుకుని నువ్వే గిట్టగా మాట్లాడితే 102 ఎమ్మెల్యేగా ఉన్నాడు బాబు. ఆయన ఏమంటాడు, ఇన్ని రోజులు ఎటువైందంటాడు, మరి నేను వచ్చినాక నీకు బలమేలకు వస్తుంది, ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు, మరి నువ్వు లేవు కదా, నువ్వు నిలబడిన వచ్చినవు కదా, నాకు దుబ్బాగా ప్రజలు 360,000 70,000 ఓట్లు వేసినట్టు గెలిపించాను కదా, దుబ్బాగా సేవ చేసే భాగ్యం నాకు కలగాలి కదా. మరి మొన్నటి వరకు మా ఎమ్మెల్యే ఉంటే రామ్లింగ్ అన్న లేడు, మరి ఇలా మా సర్పంచులు మా ఊళ్ళు ఉన్నారు, ఎంపీడీసీలు మా వాళ్ళు ఉన్నారు, జడ్పీటీసీలు మా వాళ్ళు ఉన్నారు, మొత్తం గుప్పెడు పట్టుబడి ఉన్నారు, 100కి 100% ఉన్న నాయకులు మా వాళ్ళు, సర్పంచులు మా వాళ్ళు, అందరు మా వాళ్ళు ఉన్నారు. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటది, కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకు నేను వస్తే నీకు ఏమైతుంది, నేను వస్తే నువ్వు చెప్పిన అబద్దాలు ఏడ బయట పెడతావు, ఇవన్నీ ఏడన్నాను నా బండాలను బయట పెడతావు అని నీ భయం తప్ప ఇంకోటి లేదు. ఇక చాలా విషయాలు తెలుసు, ఏమేమి మాట్లాడు మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తే నేను బాగుండదు. మరి ఏది ఏమైనా మొన్న అంటాడు కత్తెరే కాదు మీ జేబులు కత్తిరిస్తా అంటున్నాడు, అక్కడ అనలేదా మా ప్రెస్ మిత్రులు కూడా చూసి మొన్న మా జేబులు కత్తిరిస్తున్నాడు, నువ్వు ఆల్రెడీ జేబులు కాదు ఊపుకుంటే పీకలు కూడా కత్తిరిస్తావు, తక్కువ కాదు నువ్వు.
బీజేపీ కార్యకర్త చాలా మంచి అమాయకులు పాపం వాళ్ళకి తెలియదు మోసపోతున్నారు వాళ్ళంతా మంచోళ్ళే కానీ ఈయన మాయ మాటలకు చెప్పి మోసపోయి ఊ అంటే జై కొడుతుంది తప్ప మరి రేపు రేపు ఏం జరగబోతుందో మరి వాళ్ళకు కూడా తెలుస్తుంది తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఈయన ఏడాది లేకుండా గిన్నె అబద్దాలు ఆడిండు ఓట కోసమే గిన్నె అబద్దాలు ఆడిండు మామూలు అబద్దాలు అది ఎక్కడ ఎంత తూర్తి ఎక్కడ ఎల్లారెడ్డిపేట అది ఒక నేషనల్ హైవే ఉంటుంది ఒకటి మేము 2014లో గెలిచినప్పుడు మరి నిజామాబాద్ నుంచి కలిసాను మరి మా జితేందర్ రెడ్డి మా వినోద్ అన్న నేను పోయి నేషనల్ హైవేల గురించి చెప్పుకోవాలి తిరగంగా తిరగంగా హైదరాబాద్ నేషనల్ హైవే చేయించినప్పుడు 2016లో మన మంత్రి గారు హరీశ్చంద్ర గారు అన్నను ఏమన్నా సిద్దిపేటకు నేషనల్ హైవే కావాలి సిరిసిల్లకు నేషనల్ హైవే కావాలి ఇటు పోతే మన రామంపేట కావాలి మొత్తం నీ నియోజకవర్గం కవర్ అవుతుంది అని అటు వినోద్ గారిని నన్ను కవిత గారిని ప్రెషర్ వేస్తే ఎంబడవాడి చేపించిన 2016లో నేషనల్ హైవే శాంక్షన్ అయితే వెల్కతుర్తి నుంచి అదేది వరంగల్ జిల్లా ఉంటుంది వెల్కతుర్తి మీకు తెలుసు వెల్కతుర్తి జనగామ చేరియాల సిద్దిపేట సిద్దిపేటకి దుబ్బాక దుబ్బాక రామంపేట రామంపేటకి మెదకు మెదకెళ్ళి మరి ఎల్లారెడ్డిపేటకు పోయే రోడ్డు అది నేషనల్ హైవేని చేపించింది మనము మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో పనిచేస్తే